2019 జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వ అధికార వాహనం జేసిబి ఒక మాటలో చెప్పాలంటే ఈ జేసిబి ప్రభుత్వం తాడేపల్లి కొబ్బలో ఒక పెద్ద సైకం ఉంటే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఒక చిన్న సైకం ఉన్నాడు ఆ పెద్ద సైకో జేసిబి మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వారంలోనే ప్రజా వేదికని అడ్డగోలుగా కూల్చేస్తాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు అంతే కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అడిగడుగున ఏ గ్రామాలైతే ఏ ప్రజలైతే తెలుగుదేశం పార్టీకి ఓటేశారో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఏకైక లక్ష్యంతో ఈ జేసీబీ మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు మనందరం చూసాం పల్నాడులో గ్రామ బహిష్కరణ చేశారు రోడ్డుకి అడ్డంగా టీడీపీ నాయకులు గెల్లారు ఇంటికి వెళ్ళే రోడ్ అడ్డంగా ప్రహరీ గోడలు కట్టారు తెలుగుదేశం పార్టీ నాయకుల పంట పొలాల్ని తగలబెట్టారు మా కార్యకర్తల్ని చంపారు ఏకంగా మా ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నాయకుడు ఆయన పాత్రుడు గారి ప్రహరీ గోడ కూడా ఎట్లా కూల్చారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు అక్కడ పెద్ద సైకో అట్లా ప్రవర్తిస్తుంటే ఆయనకి దీటుగా ఇక్కడ చిన్న సైకో రామకృష్ణారెడ్డి ఉన్నాడు ఆయన రెండోసారి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి చూస్తున్నా మంగళగిరి ఆంధ్ర రాష్ట్రానికి డిస్ట్రక్షన్ క్యాపిటల్ గా మారింది ఆయన రెండోసారి ఎమ్మెల్యే గెలిచిన దగ్గర నుంచి పేదవాళ్ళ కన్నీరు చూడాలనే లక్ష్యంతో ఆయన ఈ రోజు మంగళగిరిలో పనిచేస్తున్నారు ఆత్మకూరేమి పెరకలపూడి ఏమి పెద్దవడ్లపూడి ఏమి అమరారెడ్డి కాలనీ ఏమి నూతకి ఏమి ప్రకాష్ నగర్ ఏమి డాలస్ నగర్ ఏమి నొలకపేటలు కూడా చివరికి పేద ప్రజ ఇల్లు కూల్చేశారు అదే విధంగా పేద ప్రజలు ఇల్లు కూల్చేశారు అదే విధంగా వాళ్ళ జీవన ఆధారం కోసం ఉపాధి కోసం పెట్టుకున్న చిన్న చిన్న దుకాణాలను కూడా అడ్డగోలుగా కూల్చేశారు ఇక్కడ ఉన్న చిన్న సైకో ఆర్ఎన్బి రోడ్ ఆక్రమించుకొని కట్టుకున్నటువంటి గోడలో వాళ్ళు ఉంచమంటున్నారు లేదా నష్టపరిహారం ఇవ్వమంటున్నారు అని చెప్పి నువ్వు ఏప్రిల్ మేలు ఎందుకు స్పందించడా స్పందించడు ఎందుకంటే పప్పు తిని పొడుకుని ఉంటాడు దున్నపోతులాగా ఆ తర్వాత గోడలు పగల కొడతాకి ఎవడో జేసీబీ పంపించాడు గోడలు పగల కొట్టారు ఇల్లు కూల్చారని చెబుతున్నారు అప్పుడు నువ్వెక్కడ ఉన్నావురా విధవా ఇంటికా తిని పొడుకున్నావా పంది పిల్లలాగా పప్పు తినే తన్ను పొడుకున్నావా నువ్వు రాబోయే ఎప్పుడు ఎక్కడైనా ప్రజాప్రతినిధులు అంటే మన నియోజకవర్గంలో అక్రమంగానో అన్యాయంగానో ప్రభుత్వం గోడలు కూలుస్తున్నా ఇళ్ళు కూలుస్తున్నా అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఓడిపోయిన వ్యక్తితో ఫస్ట్ వచ్చి నిలబడతాడు నువ్వెప్పుడు నిలబడ్డావు లాస్ట్ నువ్వెప్పుడొచ్చి నిలబడ్డావు నిన్న అంటే నీపోటి సన్నాసులను చూసి కాదు దొంగలు పడిన ఆరు నెలలు కుక్కలు మొరుగుతాయని చెప్పేది నీలాంటి కుక్కలను చూసి కాదు నోటీసులు ఇచ్చినప్పుడు మాట్లాడు గోడలు ప్రహరీ గోడలు జేసీబీ తీసుకొచ్చి ఎమ్మెల్యే కూల్చాడని చెబుతున్నావు అప్పుడు నువ్వెక్కడ చచ్చావురా పప్పు తిని ఇంటికాడ పడుకున్నావా పంది పిల్లలాగా దున్నపోతులాగా పడుకున్నావా నిన్న వచ్చాడు సిగ్గు శరం లేకుండా అతను మంగళగిరిలో పోటీ చేస్తాడంట సమస్య ఉన్నప్పుడు వచ్చి నువ్వు అడ్డం పడి ప్రభుత్వానికి డిమాండ్ చేసి లేదా నష్టపరిహారం ఇవ్వాలా అయ్యేం లేవు తిన్నాడు తిరిగాడు పడుకున్నాడు దున్నపోతులాగా
నిన్న వచ్చాడు అందరికన్నా ఆఖరికి.